పత్తి తోట మరియు మొక్క తోటలో యూరియా వేసేందుకు మినీ యంత్రం తయారు చేయు విధానం, దానికి కావలసిన పరికరాలు. మొదటిగా 2 ఇంచుల పైపు 1.5 మీటర్ తీసుకోవాలి. ఇది 1.5 మీటర్ పైపు, 2 ఇంచులు. రెడ్యూసర్ ఒకటి, ఇటుపక్క 2 ఇంచు, ఇటుపక్క 1/2 ఇంచు ఒక రెడ్యూసర్. ఇది 1 ఇంచ్ పైపు, 40 సెంటీలు ఇది. ఇది 1/2 ఇంచు, ఇది 50 సెంటీలు. ఇప్పుడు 40 సెంటీల 1 ఇంచ్ పైపుకు ఈ మాదిరిగా కట్ చేయాలి. వి టైప్లో ఇక్కడ కట్ చేసి ఇలా రంపంతో కట్ చేసి ఇలా క్రాస్గా కట్ చేస్తే ఈ విధంగా వచ్చేస్తుంది. ఇది 40 సెంటీలు ఉండాలి ఈ 1 ఇంచ్ పైపు. దీనికి సైకిల్ ట్యూబ్ ఇలా టైట్ చేసుకొని ఇలా కిందికి ఈ విధంగా వచ్చేటట్టుగా తయారు చేసుకోవాలి. ఇక్కడ వెనక పక్క 2 ఇంచులు ఇలాగ మామూలుగా, ఇది వెడల్పోయింది మామూలుగా, ఒక మొల వచ్చేంతమంది, ఒక స్క్రూ వచ్చేంతమంది గ్యాప్ మాదిరిగా కట్ చేసుకోవాలి. దీనికి డక్కన్, 1 ఇంచ్ డక్కన్ పెట్టేసుకోవాలి, పెట్టాలి. తర్వాత దీనికి సేమ్, దీని మాదిరే ఇందులో పెట్టిన తర్వాత దీని మాదిరే ఇక్కడ కట్ చేసుకోవాలి 1/2 ఇంచ్ దానికి. కట్ చేసుకున్న తర్వాత ఈ కొన నుంచి, ఈ లాస్ట్ నుంచి, చివరి నుంచి ఒక కట్టెను, అంటే కంకది కానీ ఏదైనా కానీ, వెదురు కట్టె కానీ, ఇక్కడ దాకా వచ్చే మొదటకు కట్ చేసుకొని ఇక్కడ చెంచా మాదిరి తయారు చేసుకొని దీంట్లో నుంచి టైట్ చేసుకోవాలి. టేక్ కట్టె ఇగో ఇలాగా ఆ పైపులో ఇక్కడికి వచ్చే మందం, అంటే ఇక్కడ చల్లి వచ్చే యూరియా డైరెక్ట్ బయటకు రావాలి, అట్లా లోపలికి వెళ్ళకుండా ఇక్కడ చెంచా మాదిరి ఇలా తయారు చేసుకోవాలి. ఇగో ఇలాగా ఈ కటింగ్లు మాత్రం కరెక్ట్ సైజులో ఉండాలి ఈ విధంగా. ఇక తర్వాత ఇందులో ఇలాగా పెట్టేయాలి. పెట్టిన తర్వాత ఇది దీనికి కరెక్ట్ అది ఎక్కడ ఉంది, ఇది అక్కడ వచ్చేస్తుంటుంది ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు క్లియర్ కదా. పెట్టిన తర్వాత వెనక పక్కకు దింపాలి. దీన్ని కడిగేసి ఉంచాం కదా, దానికి ఇక్కడ ఈ చివరన ఒక ముల కానీ లేకపోతే స్క్రూ కానీ ఇక్కడ రంధ్రం చేసుకొని ఇక్కడ లాస్ట్గా చివరిగా టైట్ చేసి ఇక్కడ కొట్టుకోవాలి. తర్వాత ఇక్కడ సైకిల్ ట్యూబ్ ఉంటుంది కదా, ట్యూబ్ను ఈ విధంగా 2 చీరుకొని ఇక్కడ కొనకు ముడేసి ఇక్కడ దీన్ని టైట్గా వాడుకోవాలి. మొదటి పైపుకు ఈ 1 ఇంచ్ పైపు, ఇదే మామూలుగా 1/2 ఇంచ్ పైపు ఇందులో జరుగుతాను. ఇక్కడ టైట్గా కట్టేసుకున్న తర్వాత ఈ చీరిన దాన్ని ఈ మేక్కు తగిలించాలి ఇలాగ. తగిలించిన తర్వాత ఇది అయిపోయినట్టే. ఇక ఇప్పుడు ఈ రెడ్యూసర్ను ఇక్కడ దీనికి కట్టేసుకోవాలి. దీనికి రెడ్యూసర్ పెట్టేసిన తర్వాత ఇక్కడ 2 ఇంచుగా వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా పెద్దగా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మేము మనం చూడడానికి కోసం చిన్నగా తయారు చేశాను. ఇక్కడ టేప్సీ డబ్బాను కట్ చేసి ఒక డెమో మాదిరి చూపించడానికి కోసం దీనికి తొడిగాను. ఓకే, ఇది కంప్లీట్ అయినట్టే. ఇప్పుడు మనం పని ఎలా చేస్తుందో చూద్దాం. ఇందులో యూరియా మాదిరి అంటే ఉండేది ఒక బియ్యం ఇందులో వేసిన యూరియా మాదిరి ఎలా వస్తుందో చూద్దాం. ఈ విధంగా ఒక థమ్స్అప్ అది పెట్టుకొని, అంటే రెడ్యూసర్ ఇక్కడ మనం పెట్టుకొని అది 2 ఇంచ్ పైప్ మనం పెట్టుకోవచ్చు, పెద్దగా ఉండదు, అది కూడా చూపిస్తాను. ఇప్పుడు మనకు డెమో కోసం చిన్నగా తయారు చేశాను, ఇది చూద్దండి. ఓకే, ఇలా పనిచేసి 1/2 ఇంచ్ దాన్ని పట్టుకొని ఇలా నొక్కినప్పుడు ఇలా పడుతూ ఉంటుంది యూరియా. మనకి ఎంత కావాల్సి అంత ఆ రంధ్రం ఉంచుకుంటాం కాబట్టి అంతే, ఒక్క ముక్క కూడా బయటకు పడదు ఇలా. ఓకే, ఇక ఇక్కడ రబ్బర్ మనం ఇట్లా కిందికి నొక్కినప్పుడు అది పైకి ఇలా లేపుతుంటుంది రబ్బర్, మళ్ళీ ప్రెషర్ ఎప్పుడు ఆగిపోతుంటా అన్నట్టు. ఓకే రైట్, ధన్యవాదాలు. చల్లగాలి రైతునేస్తాం.
పూర్తిగా ఫిట్ చేసిన తర్వాత ఇలాగ వచ్చేస్తుంది. ఇది మీటర్నర్ పైపు, రెడ్యూసర్, ఈ రబ్బరు, లోపల హాఫ్ ఇంచు, బయట 1 ఇంచు, చివరన డక్కన్. ఓకే, ధన్యవాదాలు.